ఫ్రెండ్స్, ఈ 2024లో కొత్త పాన్ కార్డు కొరకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము, ఐ మీన్ నేర్చుకుందాము. అదేంటి బ్రో, ఇదే టాపిక్తో ఆల్రెడీ వీడియో చేసావు కదా అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. ఫ్రెండ్స్, ఆ టాపిక్, ఐ మీన్ ఆ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్ వేరు అనమాట. ఆ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. బట్ ఈ వీడియోలో ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం, ఐ మీన్ నేర్చుకుందాము. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్లో ఫ్రీగా ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డు కొరకు అప్లై అనేది చేసుకోవచ్చు, ఫ్రీగానే. బట్ ఆ ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డులో ఆధార్ నేమ్ రాదు, సిగ్నేచర్ పెట్టడానికి కూడా అవ్వదన్నమాట ఆ ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డులో, ఓకేనా? సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్ అప్లై చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఆ ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డులో ఫాదర్ నేమ్, సిగ్నేచర్ కూడా వచ్చేలా కరెక్షన్ పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు అలా కరెక్షన్ చేయడం ద్వారా ఫిజికల్గా పోస్ట్లో ఆ ఒరిజినల్ పాన్ కార్డు కూడా వస్తుందన్నమాట. సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్లో ఫ్రీగా కొత్త పాన్ కార్డు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి, అండ్ ఆ ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డులో మనకు ఫాదర్ నేమ్, సిగ్నేచర్ కూడా వచ్చేలా ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి కూడా, సో ఆల్రెడీ వీడియోస్ని అయితే చేస్తాను, వీడియో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? లేదా మీకు అలా కాకుండా డైరెక్ట్గా మీ పాన్ కార్డులో ఫాదర్ నేమ్ రావాలి అండ్ సిగ్నేచర్ పెట్టడానికి కూడా అవ్వాలి అంటే కనుక నేను చెప్పబోయే ఈ యొక్క అప్లై ప్రాసెస్ని అయితే చేయండి. సో అర్థమైంది కదా, ఈ వీడియోలో మనము ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో కొత్త పాన్ కార్డు కొరకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం, ఐ మీన్ నేర్చుకుందాము. అయితే ఇక్కడ మీకు టైప్ ఆఫ్ 2 మోడ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే డిజిటలీ త్రో ఈకేవైసీ అండ్ ఈసైన్ మోడ్, స్కానర్డ్ ఇమేజెస్ త్రో ఈసైన్ మోడ్ అనమాట. ఈ 2 మోడ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు డిజిటలీ త్రో ఈకేవైసీ అండ్ ఈసైన్ మోడ్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్లో ఎలా అయితే అప్లై చేసుకుంటామో సేమ్ అలాగే జస్ట్ ఆధార్ కార్డు నెంబర్ ఉంటే సరిపోతుంది అనమాట. స్కానర్డ్ ఇమేజెస్ త్రో ఈసైన్ మోడ్ గురించి తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాము. డిజిటలీ త్రో ఈకేవైసీ అండ్ ఈసైన్ మోడ్లో మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ మీకు ఆధార్ కార్డు నెంబర్ ఉంటే సరిపోతుంది అనమాట. సో వన్స్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ అన్నింటినీ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1-3 డేస్లోగా ఈ పాన్ కార్డు PDF మీరు ఇచ్చే మెయిల్కి అనేది వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని మీరు బయట ప్రింట్అవుట్ తీసి యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అండ్ మీకు 10-15 డేస్లోగా ఫిజికల్ పాన్ కార్డు, ఐ మీన్ ఒరిజినల్ పాన్ కార్డు మీకు పోస్ట్లో కూడా రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా? మరి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దానికంటే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అండ్ ఏమాత్రం నేర్చుకున్న టాపిక్కి అయితే వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో మీరు ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఎన్ఎస్డిఎల్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి, ఓకేనా? ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఎన్ఎస్డిఎల్ అని చెప్పేసి సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. మొదట్లోనే మీకు ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఎన్ఎస్డిఎల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. అండ్ దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లింక్పై మీరు ట్యాప్ చేయగానే డైరెక్ట్గా మీరు ఈ పేజీలోకి అయితే రీడైరెక్ట్ అయిపోతారనమాట. సో వన్స్ మీరు ఈ పేజీని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు పేజ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట, ఓకేనా? సో ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్, కంటిన్యూ విత్ అప్లికేషన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. సో మనము అప్లై ఆన్లైన్లో ఉంచుకోవాలి, ఎందుకంటే మనం కొత్తగా అప్లై చేసుకుంటున్నాం కాబట్టి. కంటిన్యూ విత్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందంటే కనుక, ఇప్పుడు మనం చేస్తున్న ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ను బట్టి లేదా కొన్నిసార్లు టెక్నికల్ ఎర్రర్స్ బట్టి కొన్నిసార్లు సర్వర్ బిజీ బట్టి ఈ అప్లికేషన్ పూర్తిగా బ్యాక్ అయితే అయిపోతూ ఉంటుందన్నమాట, ఓకేనా? సో అలా మనకు బ్యాక్ అయినప్పుడు కంటిన్యూ విత్ అప్లికేషన్పై క్లిక్ చేసుకొని మనకు ఒక టోకెన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. ఆ టోకెన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మనం ఎంటర్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి ఉంది ఇక్కడ, దానిపై ఏదో టిక్ మార్క్ పెట్టుకొని సబ్మిట్పై క్లిక్ చేయగానే, సో ఎక్కడ నుంచి అయితే స్టాప్ అయ్యిందో, ఎక్కడ నుంచి అయితే బ్యాక్ అయిపోయిందో, సో అక్కడ నుంచే మనకు కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. సో ఆ విధంగా మనకు ఈ టోకెన్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఐ మీన్ కంటిన్యూ విత్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మనము అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, సో దానైతే మనము సెలెక్ట్ చేసుకోవాలి, ఐ మీన్ దానిపై ఉంచుకొని. అప్లికేషన్ టైప్లో న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A అని చెప్పేసి ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేటగిరీలో మనము ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనము అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. టైటిల్లో మనము మీరు మేల్ అయితే గనుక స్త్రీ అని, పెళ్ళైన స్త్రీలైతే గనుక శ్రీమతి అని, SMT అని చెప్పేసి ఉంది కదా, దాన్ని పెళ్లి కాని స్త్రీలైతే గనుక కుమారి అని ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మన లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ వీటిని మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మన ఆధార్ కార్డులో ఫుల్ నేమ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేసుకొని, లాస్ట్ నేమ్లో మన పేరుందా లేదా మన ఇంటి పేరు ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ మనము లాస్ట్ నేమ్లో ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్లో మీ పేరు ఉందా లేదంటే మీ ఇంటి పేరు ఉందా అనేది మీ ఆధార్ కార్డులో చెక్ చేసుకొని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో మిడిల్ నేమ్ అనేది అవసరమైతే లేదు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. ఓకేనా? తర్వాత మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అలానే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ అనేది మీ పాన్ కార్డుకి లింక్ అయితే అవుతుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి అనేది మీ పాన్ కార్డుకి లింక్ అయితే అవుతుంది కాబట్టి మీ ఈమెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి. అండ్ మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడికి 1-3 డేస్లోగా ఈ పాన్ కార్డు పీడిఎఫ్ రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి మీ ఈమెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి. ఇలా మీరు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు బై సబ్మిటింగ్ డేటా టు అండ్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై టిక్ మార్క్ పెట్టుకోవాలి. కింద స్క్రోల్ చేసి ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై టిక్ మార్క్ పెట్టుకొని సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీకు ఒక టోకెన్ నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ టోకెన్ నెంబర్ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో ఈ విధంగా. ఓకేనా? తర్వాత మీరు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం 5 స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 స్టెప్స్ని మనం కంప్లీట్ చేస్తే కనుక మనం చేస్తున్న అప్లై ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయినట్టే అనమాట. ఓకేనా? ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయిందనమాట. ఇప్పుడు మనము సెకండ్ స్టెప్లో ఉన్నాము, పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో మనము సబ్మిట్ డిజిటల్లీ త్రో ఈకవిసీ అండ్ ఈసైన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సబ్మిట్ స్కాన్డ్ ఇమేజ్ త్రో ఈసైన్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో దీని గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆప్షన్ సబ్మిట్ డిజిటల్లీ త్రో ఈకేవీసీ అండ్ ఈసైన్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపైన అయితే మనము క్లిక్ చేసుకొని కింద స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మనకు వెదర్ ఫిజికల్ పాన్ కార్డు ఇస్ రిక్యూర్డ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇందులో మీరు ఎస్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఎస్ పై క్లిక్ చేసుకుంటేనే మీకు ఫిజికల్గా పాన్ కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్ పై క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ మీకు ఎంటర్ ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ, సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డులో లాస్ట్ 4 డిజిట్స్, లాస్ట్ 4 నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఐ హియర్ బై అగ్రీ దట్ మై ఫోటోగ్రాఫ్ యాజ్ అవైలబుల్ ఇన్ ఆధార్ షాల్ బి ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడైతే ఉందన్నమాట. ప్లీజ్ సెలెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకొని ఎస్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేయండి. నేమ్ యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, సో అక్కడ మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని చెప్పేసి ఫస్ట్లో మనం ఏవైతే మన డీటెయిల్స్ ఇచ్చామో లైక్ టైటిల్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఈ విధంగా మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు నేమ్ దట్ యు వుడ్ లైక్ ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ మీరు మీ పేరు ఎలా అయితే ఉందో అలాగే మీ పాన్ కార్డులో ప్రింట్ అయితే అవుతుందన్నమాట. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మీ ఫుల్ నేమ్ ఉందో అలాగే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అదే డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తూ ఉంటుంది అనమాట. జెండర్ అనమాట, మేల్ ఫిమేల్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరమైతే లేదు. అండ్ కింద మీకు హ్యావ్ యూ ఎవెన్ బీన్ నౌన్ బై ఎనీ అదర్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ మీరు నో పై క్లిక్ చేసుకోండి. తర్వాత కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ మీకు ఫాదర్స్ నేమ్, కింద మీకు మదర్స్ నేమ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఏదైతే ఫాదర్ నేమ్ని ఎంటర్ చేస్తారో ఆ ఫాదర్స్ నేమే మీ పాన్ కార్డులో ప్రింట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? మదర్స్ నేమ్ అనేది ఆప్షనల్, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కింద పైన మనకు ఫాదర్స్ నేమ్ అని చెప్పేసి ఉంది కదా, ఫాదర్స్ లాస్ట్ నేమ్, ఫాదర్స్ ఫస్ట్ నేమ్, మొదట్లో మనము మన నేమ్ ఏ విధంగా అయితే ఎంటర్ చేసుకున్నామో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే ఇక్కడ మనము మన ఫాదర్స్ లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ ఇలా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చాలామందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట, పెళ్ళైన స్త్రీలు హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయాలా ఫాదర్స్ నేమ్ని ఎంటర్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ మ్యారీడ్ ఉమెన్ షుడ్ ఫిల్ ఇన్ ద ఫాదర్స్ నేమ్ ఓన్లీ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే పెళ్ళైన స్త్రీలు కూడా ఫాదర్ నేమ్ని మాత్రమే ఎంటర్ చేయాలి. ఇలా మీరు మీ ఫాదర్స్ నేమ్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ అదే పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, సో మనం ఫాదర్స్ నేమ్ని ఎంటర్ చేస్తాం కాబట్టి ఫాదర్స్ నేమ్ని అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్లోకి అయితే ఈ విధంగా వెళ్ళిపోతామన్నమాట. థర్డ్ స్టెప్లో మనకు ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మనకి ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దాని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ మనకు అడ్రస్ని అయితే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మన ఆధార్ కార్డులో ఏదైతే ఉందో
ఆ అడ్రస్ని అయితే ఇక్కడ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, తర్వాత కిందకి స్క్రోల్ చేయండి, ఆఫీస్ అడ్రస్ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో వీటిని ఇలాగే వదిలేసేయండి ఖాళీగానే. కింద స్క్రోల్ చేయండి, టెలిఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఫస్ట్ కంట్రీ కోడ్లో మనది ఇండియా కాబట్టి ఇండియా అని ఇక్కడ మీరు సెర్చ్ చేయగానే ఇండియా 91 అని చెప్పేసి ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏరియా ఆర్ ఎస్టేట్ కోడ్ అవసరమైతే లేదు. అండ్ మీరు ఎంటర్ చేసుకున్న మొబైల్ నెంబర్ చూపిస్తుంది, అండ్ మీరు ఎంటర్ చేసుకున్న ఈమెయిల్ ఐడి చూపిస్తూ ఉంటుంది అనమాట. రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి అని చెప్పేసి ఉంది కదా, సో అది అలాగే వదిలేసేయండి. మీరు నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. ఫోర్త్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఏరియా కోడ్, ఏఓ టైప్, రేంజ్ కోడ్, ఏఓ నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవేవి మీకు తెలియకపోతే కనుక కిందకు సోల్వ్ చేయండి. ఇక్కడ మీకు ఫర్ హెల్ప్ ఆన్ ఏఓ కోడ్ సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఉంది కదా. సో మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్ సిటిజన్పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత మన స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మా దగ్గరలో ఏదైతే సిటీ ఉందో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకొని పేజ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉందో దానిపై క్లిక్ చేస్తే కనుక కింద మనకు సంబంధించిన మన సిటీకి సంబంధించి డిస్క్రిప్షన్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు మన ఏరియా కోడ్, ఏఓ టైపు, రేంజ్ కోడ్, ఏఓ నెంబర్ ఈ విధంగా చూపిస్తూ ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే పైన మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా ఏరియా కోడ్, ఏఓ టైపు, రేంజ్ కోడ్, ఏఓ నెంబర్ ఫిల్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు మీ పిన్ కోడ్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత కిందకు స్క్రోల్ చేయండి, ఇక్కడ మీకు నెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోండి. తర్వాత మీరు డాక్యుమెంట్స్ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దానిలోకి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఆటోమేటిక్గానే ఆధార్ కార్డును అయితే తీసుకుంటుంది అనమాట. సో మనం ఓన్లీ ఆధార్ కార్డుని బేస్ చేసి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి. సో కింద మీకు డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ మీకు మీ పేరు చూపిస్తూ ఉంటుంది, కింద సెలెక్ట్ అని చెప్పేసి ఉంది, దానిపై క్లిక్ చేస్తే కనుక హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ అని చెప్పేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోండి. తర్వాత ప్లేస్, మీ యొక్క విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. ఇలా మీరు ఎంటర్ చేసుకొని సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీకు మొదట్లో పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ ఆధార్ ఫస్ట్ 8 digits అని చెప్పేసి ఉంటుంది అనమాట. మొదట్లో మనము మన ఆధార్ కార్డ్ నెంబర్స్లో లాస్ట్ ఫోర్ నెంబర్స్ని ఎంటర్ చేసాం కదా. సో ఇప్పుడు మనము మన ఆధార్ కార్డులో ఫస్ట్ ఎయిట్ నెంబర్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఇలా మనం ఎంటర్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం ఏవి కూడా ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు, ఫిఫ్త్ స్టెప్ వరకు ఏవైతే మనం ఫిల్ చేసామో, ఏవైతే మనం ఎంటర్ చేసామో, సో ఏవైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో వన్స్ మీరు కరెక్ట్గా ఉందని చెప్పేసి మీరు వెరిఫై చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా, సో ప్రొసీడ్ పై క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ మీరు ప్రొసీడ్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది, మోడ్ ఆఫ్ పేమెంట్ పేజ్ అనమాట. సో ఇక్కడ మీరు మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ త్రో బిల్ డిస్క్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు పేమెంట్ ఛార్జెస్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. 107 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీని మీద గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కింద స్క్రోల్ చేయండి, ఇక్కడ మీకు టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఐ అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి ఉంది, దానిపై ఏదో టిక్ మార్క్ పెట్టుకోండి, ట్యాప్ చేయండి. ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఏ విధంగా ఓపెన్ అయితే అవుతుంది, కన్ఫర్మ్ చేసుకోవాలి. పే కన్ఫర్మ్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అనేది మీకు ఈ విధంగా పేమెంట్ పేజీలోకి తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చరికి మీరు నెట్ బ్యాంకింగ్ ఆ, క్రెడిట్ కార్డ్ ఆ, డెబిట్ కార్డ్ ఆ, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయినా చేసుకోవచ్చు, లేదా వాలెట్స్, యూపీఐ, సో వీటిలో నుంచి దేంతోనైనా ఇక్కడ 106.19 paisa అని అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, 107 rupees అనుకోండి, ఇక్కడ నుంచి మీరైతే మనీని అయితే పే చేసేయండి. సో నేను యూపీఐని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే బై ఎనీ యూపీఐ యాప్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేస్తాను. మన డివైజ్లో ఉన్న యూపీఐ యాప్స్ అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. సో నేను ఫోన్పేని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని సో పేపై క్లిక్ చేసుకొని సో నేను మనీ ఈ విధంగా పే చేసి కంటిన్యూ అయితే అవుతానమాట. ఓకేనా, సో వన్స్ మనం ఆ విధంగా మనీ పే చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ పేజీలో మీరు బ్యాక్ అవ్వడం కానీ, ఈ యొక్క పేజీని మీరు రీప్రెస్ చేయడం కానీ చేయకూడదు. ఈ పేజీలోనే ఇలా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యేంత వరకు. ఓకేనా, సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాక్ చేయొద్దు. ఈ పేజీలో ఇలాగే మీరు వెయిట్ చేయండి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయ్యేంత వరకు. ఓకే, నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతుంది అనమాట, పేమెంట్ రిసీప్ట్ అని చెప్పేసి. కింద మనకు కంటిన్యూ అని చెప్పేసి ఉంది కదా, కంటిన్యూపై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది, ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి. కింద స్క్రోల్ చేయండి, కింద యూజ్ మై ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దాంట్లో ఇది టిక్ మార్క్ పెట్టుకోవాలి. కింద స్క్రోల్ చేయాలి, ఇక్కడ మీకు అథెంటికేట్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా.
కంటిన్యూపై క్లిక్ చేయకండి. అథెంటికేట్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, అథెంటికేట్పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు కంటిన్యూ విత్ ఈకేవైసీ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి, ఐ మీన్ లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట, ఐ మీన్ రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. కంటిన్యూ విత్ ఈ సైన్పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు ఐ హియర్ బై ఆథరైజ్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై టిక్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత కింద మీకు ఎంటర్ విఐడి ఆర్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, మీ ఆధార్ కార్డు నెంబర్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇలా మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేసుకోవాలి. ఇంకోసారి మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట. సో ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో వన్స్ మీరు ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వెరిఫై ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. ఫైనల్గా అంతే అనమాట. కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది లాస్ట్ పేజ్ ఓపెన్ కావడానికి. అంతే ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇదన్నమాట అప్లయింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది చూపిస్తూ ఉంటుంది, అదేంటంటే కనుక మీ అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్ అనమాట. సో దీని మీద డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ, సో దానిపై క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో దాన్ని మీరు ఓపెన్ చేసి చూడండి. పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్, అలాంటి డాష్లు స్లేస్లు ఎటువంటి స్పేస్ లేకుండా డేటు మంత్ ఇయరు, ఓకేనా, ఇలా మీరు ఎంటర్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా మీ అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది, టాప్లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు, ఐ మీన్ చూసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అంటే కనుక, సో మీరు మళ్ళీ ఇదే వెబ్సైట్ పేజ్లోకి, ఐ మీన్ హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళిపోండి. సో ఇక్కడ మీరు ఈ విధంగా జూమ్ చేయండి. ఇక్కడ మీకు నో స్టేటస్ ఆఫ్ పాన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. అప్లికేషన్ స్టేటస్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో అప్లికేషన్ టైప్లో పాన్ న్యూ ఆర్ చేంజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకొని, సో మనకు వచ్చిన అక్నాలజ్మెంట్ నెంబర్ ఏదైతే ఉంది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని ఇక్కడ మనం క్యాప్చా కోడ్ అని కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, సబ్మిట్పై క్లిక్ చేయగానే మనకు స్టేటస్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. 2 డేస్ తర్వాత మీరు స్టేటస్ని చెక్ చేయండి, మీకు స్టేటస్ అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడే అప్లై చేసి ఇప్పుడే మీరు మీ స్టేటస్ని చెక్ చేస్తే కనుక నో రికార్డ్ ఫౌండ్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది, సో దీని మీద గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీరు మీ యొక్క స్టేటస్ని, ఐ మీన్ అప్లికేషన్ స్టేటస్ని చూసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, ఐ హోప్ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఈ విధంగా అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి, మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ మీద ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్గా కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.